हाई फ्रेंड्स, नेनु मी सौजन्यानी. इवाल नेनु मीकु सौभाग्यस किचन एंड फैशन लो डायरेक्ट गा वीडियो लो कनबड्डं कुदरक इला चूपिस्तुन्नानु फ्रेंड्स. अलागे अलंकरण कूडा नाकु अप्लोड इश्यू अय्यिंदि, अंदुके नेनु मीकु फोटो पेडतानु. आ फोटो लो चूसि फॉलो अवंडि. अलागे रेपटि नैवेद्यालु कूडा इप्पुडु इंदुलो चेप्तानु, चूडंडि. रेपु सेमिया दद्दोजनं फ्रेंड्स. मुंदुगा मनं 3 ग्लासेस वाटर लो హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. అలాగే సేమియా 1 గ్లాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు బాగా మరిగాక వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి సేమియా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాది రోస్టెడ్ సేమియా కాబట్టి ఉండకట్టదు, నార్మల్ రోస్టెడ్ సేమియా కాకపోతే కనుక కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. వేసుకున్నప్పుడు ఉండగట్టే అవకాశం ఉంటుంది. అలాగే సేమియా ఉడికిపోయాక వడకట్టుకోవాలి వాటర్ పోయేటట్టు. అలాగే ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కరివేపాకు 2 రెమ్మలు, 1 పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఉడికిన సేమియాని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇది వేగేలోగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, తాలింపు కూడా అందులో వేసుకుని మనకి చల్లారాలి ఫ్రెండ్స్. అలాగే చిక్కటి పెరుగు, 1 గ్లాస్ సేమియాకి 1/2 లీటర్ పెరుగు పడుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం సేమియా బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఎక్కువ పట్టదు, లైట్గా చూసుకుని వేసుకోండి. పెరుగుకి సరిపడా సాల్టే పడుతుంది. ఇలా మనం బాగా చిలుక్కుని వేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. అలాగే సేమియా దద్దోజనంతో పాటు రేపు అష్టమి అని చెప్పి చాలామంది గారెలు వేసుకోవచ్చా అని అడిగారు ఫ్రెండ్స్. రేపు మనం గారెలు వేసుకోవచ్చు. పరవణం ఒకటి మార్చుకోవాలి, ఎందుకంటే గారెలు పరవణం ఒకసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్. అందుకే గారెలు చక్కెర పొంగలి దద్దోజనం చేసుకోవచ్చు. లేదు అంటే కనుక సేమియా దద్దోజనం ఆపేసుకోండి. గారెలు కావాలంటే కనుక నేను ఆల్రెడీ ముందు చేసిన వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అందులో చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే రేపటి నైవేద్యాలు చెప్పాను కదా, ఇప్పుడు రేపటి అలంకరణ. చాలామందికి దుర్గాదేవి మహిషాసుర మర్దిని ఎలా చేసుకోవాలి అంటున్నారు. దుర్గాదేవి మహిషాసుర మర్దిని మార్నింగ్ మనం ఏమీ తినకుండా పూజ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ దుర్గాదేవి అష్టోత్తరం అలాగే మహిషాసుర మర్దిని అష్టోత్తరం రెండు చదువుకోండి ఫ్రెండ్స్. ఆ రెండు మనకి లలిత విష్ణు సహస్రం పుస్తకంలో ఉంటాయి. అలాగే మహిషాసుర మర్దిని అలంకరణ సాయంత్రం వేసుకోండి, దుర్గాదేవి అలంకరణ మార్నింగ్ వేసుకోండి. అలంకరణ వేసుకునే వాళ్ళు ఈవినింగ్ ఎలాగో మనం దీపం పెడతాం కదా, ఆ దీపం పెట్టుకున్నప్పుడు మహిషాసుర మర్దిని అలంకరణ వేసుకోండి. ఇప్పుడు నేను మహిషాసుర సంహారం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. పూర్వకాలంలో ధనువుపుత్రులైన రంభ కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడై రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతానం లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేద వేదాంగ విదుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుని వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలవంతంగా జీవనం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషి ఆకారంతో బిడ్డ జన్మించాడు, అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడైన ఇంద్రుడిని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోకకంఠుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ అప్పుడు ఆయన
కోపగ్రస్తులై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. ఆయన అసురుడు తన దుష్టిబుద్ధిని వీడక దేవతల్ని ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలు కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసుని సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభునికి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూనే ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని సంహరించింది. మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొంది ఇష్టానుసారిగా మళ్ళీ లోకాన్ని బాధపడుతూ ఉంటే ఆ మహిషుని ఒకరోజు మహాకాళి తనని ఉరసపెట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగ అర్హత కలుగ చేయవలసిందని మహిషుడు కోరాడు. మహిష, నువ్వు రుద్రాంశవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించారు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదక్రాంత శరీరుడివై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని అమ్మవారు పలికింది. ఆ తర్వాత మహిషుడి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతల్ని మునులను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో ఎలా రాక్షసుల్ని సంహరించారో అర్థమైందనుకుంటున్నాను. మహిషి మూడు జన్మలలోనూ అమ్మవారు దుర్గాదేవి మహిషాసురమర్దిని అలాగే భద్రకాళి రూపంలో రాక్షసుల్ని సంహరించారు. మీ అందరికీ మహిషాసురమర్దిని అలంకరణ నేను చూపించకపోయినా సరే ఈ ఫోటోలో అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే అమ్మవారి గురించి కూడా అర్థమైందనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్కి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.